హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో గ్రామర్ ఉపయోగించి తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ వన్, అవునంటే ఏం పోతుంది? వాట్ గోస్ టు సే ఎస్? వాట్ గోస్ టు సే ఎస్? నెంబర్ టూ, నువ్వు ఎవరిని అడిగి కొన్నావు? By asking whom did you buy? మీరు బై ప్లేస్లో పర్చేస్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెంబర్ త్రీ, పంచదార అయిపోయింది. ద షుగర్ హ్యాస్ రన్ అవుట్. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ వన్, నాకు అక్కడికి వెళ్ళాలనిపించింది. నెంబర్ టూ, నీకు ఎందుకు వెళ్ళాలనిపించింది? సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఎలా చెప్పాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక చూస్తే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఫెల్ట్ లైక్, అలా అనిపించింది అని అర్థం. ఇది గతానికి సంబంధించింది. ఈ ఫెల్ట్ లైక్ ఉపయోగించడానికి స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ ఫెల్ట్ లైక్ ప్లస్ వీ1 ఐఎన్జి, అంటే దీన్నే వీ4 అని కూడా అంటారు, ప్లస్ ఆబ్జెక్ట్. ప్రాక్టీస్ కోసం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నాకు టీ తాగాలనిపించింది. ఐ ఫెల్ట్ లైక్ టేకింగ్ టీ. I felt like taking tea. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. నాకు వాళ్లతో ఉండాలనిపించింది. I felt like staying with them. నాకు నిద్రపోవాలనిపించింది. I felt like sleeping. ఇప్పుడు దీనినే పాజిటివ్ క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి స్ట్రక్చర్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఫీల్ లైక్ ప్లస్ వీ1 ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ గతం గురించి క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ అప్లై చేస్తున్నాం. సో డిడ్ ఎక్కడ వచ్చినా వీ1 రావాలనేది రూల్ కాబట్టి ఫెల్ట్ లైక్ అనేది ఫీల్ లైక్ అయ్యింది. అంటే ఫెల్ట్కి వీ1 ఫీల్. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. నీకు టీ తాగాలనిపించిందా? డిడ్ యూ ఫీల్ లైక్ టేకింగ్ టీ? నీకు అక్కడికి వెళ్ళాలనిపించిందా? Did you feel like going there? Neeku athanito maatladalanipinchinda? Did you feel like talking to him? Ippudu negative question chuddam. Emi ledandi, chaala simple. Pai daantlo did annam kada positive question ki. Ippudu negative question ki did pakkana not apply cheskunte saripothundi. Structure chuddam. Didn't plus subject plus feel like plus v1 ing plus object. Example sentences. నీకు ఏమీ తినాలనిపించలేదా? డింట్ యూ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్? నీకు ఇక్కడికి రావాలనిపించలేదా? డింట్ యూ ఫీల్ లైక్ కమింగ్ హియర్? నీకు పని చెయ్యాలనిపించలేదా? డింట్ యూ ఫీల్ లైక్ డూయింగ్ ద వర్క్? ఇప్పుడు WH క్వశ్చన్ చూద్దాం. స్ట్రక్చర్ ఏమీ లేదు, చాలా సింపుల్. ఇంతకుముందే పాజిటివ్ అండ్ నెగిటివ్ క్వశ్చన్ చూసాం కదా, ఆ స్ట్రక్చర్కి ముందు WH అప్లై చేసుకుంటే అదే WH క్వశ్చన్. రండి చూద్దాం. WH ప్లస్ డిడ్ ఆర్ డింట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఫీల్ లైక్ ప్లస్ వీ1 ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నీకు ఏం తినాలనిపించింది? వాట్ డిడ్ యూ ఫీల్ లైక్ ఈటింగ్? నీకు ఎందుకు అక్కడ ఉండాలనిపించింది? వై డిడ్ యూ ఫీల్ లైక్ స్టేయింగ్ దేర్? నీకు ఎందుకు రావాలనిపించలేదు? వై డిడ్ యూ ఫీల్ లైక్ కమింగ్? సో మై డియర్ ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు వీటిని ఒక బుక్లో ఎక్కడైనా నోట్ చేసుకుని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే ఏ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అవసరం లేకుండా మీకు మీరుగానే ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలుగుతారు. సో ట్రై చేస్తారు కదూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.